దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, యేసుక్రీస్తు నామములో మీకు వందనములు. మరి క్రిస్మస్ శుభాకాంక్షలు. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప తరుమును బట్టి మరి దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ నేను అరుణ్ దేవప్రియం మరి మీ యొక్క మరి దేవుని సేవకునిగా మీ యొక్క సన్నిధానంలో రావటానికి మరి ముందు మరి వాక్యాన్ని పంచుకోవటానికి ఇచ్చిన దేవుడు కృపను బట్టి మీకు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ముఖ్యంగా దేవుని యొక్క వాక్యములో పోక ముందు మరి తలలు వంచి మరి ప్రార్థన చేసుకుందాం. యేసు క్రీస్తు ప్రభువా, పరలోకపు తండ్రి, జీవం కలిగినటువంటి యేసయ్య, మీకు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అద్వితీయ కుమారుడు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకార్యములు చేసే దేవుడు, బలవంతమైనటువంటి దేవుడు, నైనా కృపలో మమ్మల్ని నడిపించి నిత్యుడు అయినటువంటి సర్వశక్తి మంతుడైనటువంటి సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు అయినందుకు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నాయన ఇదిగో నా ప్రభువా, నాయన ఇదిగో నాయన మీ కృపలో తండ్రి ఇక సమయమునిచ్చి నాయన క్రిస్మస్ 2020 సన్నివేశానికి ప్రభువా ఇక మీకు సందేశాన్ని ఇవ్వటానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. వందనములు యేసు ప్రభువా. ఈ సంవత్సరం అంతయు నాయన ఇదిగో నాయన వాచ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని, వారి యొక్క కుటుంబాలను, మరణ తండ్రి మా యొక్క అందరి కుటుంబాలను ప్రభువా మీ కృపలో నడిపించిన ఆయన, అనేకమైనటువంటి వ్యాధుల నుంచి అయితేనేమి, అనేకమైనటువంటి మరి వైరస్ల నుంచి అయితేనేమి, అనేకమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నా తండ్రి కష్టాల్లో, మరణ తండ్రి మరి అనేక ఇబ్బందుల్లో ప్రభువా మీరు నడిపించి తోడే ఉండి నడిపి ఇంతవరకు నడిపించినందుకు స్తోత్రం నాయన. చివరి మరి దినములలో ఉన్నటువంటి యొక్క సంవత్సరంలో ప్రభువా నాయన ఇదిగో నాయన నూతన సంవత్సరంలో పోకముందు నాయన ఇదిగో మీ కృపలో తండ్రి ప్రతి ఒక్కరికి నాయన నాయన ఒక క్షణము, ఒక బ్రీత్, ఒక శ్వాసం తీసుకోవటానికంటే ప్రభువా నాయన అది కేవలం మీ కృపై ఉంటున్నది మీరు చెప్తుంటున్నారు తండ్రి. నాయన ఇదిగో నాయన సాతాను అని అంధకార శక్తులను నజరేటువంటి యేసు క్రీస్తు నామంలో బంధిస్తుంటున్నాం తండ్రి. సహాయం చేయండి మీ వాక్యంలో నడవటానికి ప్రభువా యొక్క నా తండ్రి సందేశంలో నాయన మీరే తండ్రితో తండ్రివి మరి తండ్రి ప్రభువా ఇదిగో నా కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు స్తోత్రం చెల్లించుకుంటాడు నడిపించమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారులారా, క్రిస్మస్ సందేశము అంటే మనము క్రిస్మస్ అనేక మరి ఆ యొక్క ప్రసంగంలో మీరు విని ఉంటారు. ఈరోజు దేవుడు నాతో మాట్లాడిన మాట ఏమిరా అంటే, ఒక ఇంపార్టెంట్ మాట దేవుడు చెప్పి ఉంటున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఆయన దైవ కుమారుడు అని చెప్పబడి ఉంటున్నది ఈ యొక్క క్రిస్మస్ సందేశంలో. మరి క్రిస్మస్ 2020లో దైవ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు దైవ కుమారుడు, దీన్ని బట్టి మనం కొంచెం కొన్ని విషయాలు మనం ఆలోచిస్తామండి. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట అంటే ఏమిరా అంటే, జీసస్ క్రైస్ట్ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. సంబడి సే ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు దైవ కుమారుడు. క్రిస్మస్ని అంత చులకనగా చూడన అవసరం లేదు, క్రిస్మస్ని ఒక డెకరేషన్గా చూడన అవసరం లేదు. క్రిస్మస్ని అంటే యేసుక్రీస్తు ప్రభు బర్త్డే, మరి యేసుక్రీస్తు ప్రభు చిన్న బేబీ అనే ఒక విధమైనటువంటి అండర్స్టాండింగ్తో మరి ఈ కాలంలో ఏం జరుగుతుంటున్నది అంటే, మరి కేవలము ఒక శాంటాక్లాస్ ఫోకస్ అయిపోయేసి మరి డెకరేషన్లు, క్రిస్మస్ ట్రీలు, మరి ఇవే ముఖ్యము క్రిస్మస్కి, మరి అక్కడ యేసు ప్రభు ఉంటున్నాడా లేదా అనేది గమనించాలండి. మరి ఇంత పెద్ద క్రిస్మస్ పండుగ చేసుకునేటప్పుడు మరి పశువుల పాకలో మరి యేసుక్రీస్తు ప్రభు ఉంటున్నాడా, మరి అది ఏం అర్థం, దాని అర్థమేమి? దీని అర్థం బాగా గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు మరి నీ హృదయంలో నా హృదయంలో జన్మించితే కానీ మరి అది క్రిస్మస్ కాదండి. ఆ క్రిస్మస్ చేసినా కూడా లాభం లేదు, అందరికీ తెలిసిన విషయమే అది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటలు, యేసుక్రీస్తు ప్రభువు దైవ కుమారుడు. సంబడి సే ఏమేన్. ఎవరైనా ఏమని చెప్పండి, ప్రైజ్ గాడ్. యేసుక్రీస్తు ప్రభు దైవ కుమారుడు. ఒక విధంగా ఫస్ట్ పాయింట్ ఎందుకు దైవ కుమారుడు అని చెప్పాలి అంటే, ఆయన పరిశుద్ధాత్మతో జన్మించినటువంటి దేవుడు. ప్రైజ్ గాడ్, ఆమేన్. మరి మరియ యొక్క గర్భములో పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి పుట్టిన కుమారుడు ఒక యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. బాగా గమనించాలి, పరిశుద్ధాత్మ దేవుని మరి ఆ యొక్క శక్తితో ఆయన మరి యేసుక్రీస్తు ప్రభు పుట్టి ఉంటున్నాడు. మరి ఇది మానవ రీతిగా ఒక ఫాదర్ మదరు మరి తండ్రి తల్లి అనే విధంగా కాదు, కానీ మరి ఇక్కడ మనం గమనించినట్టయితే ఎంతో పరిశుద్ధాత్మనుడైనటువంటి అర్థం అది. బాగా గమనించాలి. చాలామంది అనుకుంటారు ఇదేమి ఇది అవుతుందా అంటారు, దేవుని కానిదేమండి,
దేవుని కానిది ఒక్కటే ఒకటి, ఆయన అబద్ధము చెప్పలేడు, అదొక్కటే. గాడ్ కెనాట్ లై. ప్రైజ్ గాడ్. ఇక్కడ బాగా గమనించేటైతే ఈ క్రిస్మస్ను సీరియస్గా తీసుకోండి. ఈ క్రిస్మస్ని ఒక 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 ప్రపంచ రీతిగా, ఒక మానవ రీతిగా తీసుకోవద్దండి. క్రిస్మస్ అంటే చాలా సీరియస్గా ఉండాలి. ఎందుకు? దైవ కుమారుడు, ఆయన పరిశుద్ధాత్మతో పుట్టినటువంటి దైవ కుమారుడు. నెంబర్ వన్. నెంబర్ టూ, ఆయన ఒక కన్యక నుంచి పుట్టినటువంటి వాడు. ఇది ఇంకా బలం కూరుస్తుంటున్నది మనకు దైవ కుమారుడని. మరి కన్యక అయిన మరియమ్మ, మరి ఆమె నుంచి, మరి ఆమె ఇంకా ఎవరు ఒక మగ మనిషిని ఆమె చూడలేదు, ఎరగలేదు. కానీ బట్ దేవుడు ఆమె మిరాక్యులస్లీ అంటే అద్భుతముగా జన్మించినటువంటి దేవుడు, దైవ కుమారుడు. మూడవదిగా, జీసస్ ఈజ్ యూనిక్. యేసుక్రీస్తు ప్రభువు ఒక్కటే, అంతే, ఓన్లీ ఒక్కడే. ఇది ఓన్లీ యూనిక్, ఓన్లీ వన్ అంతే, ఇంకా దానికి సెకండ్ అనేది లేదు. సో ఒకే ఒక్కడు దైవ కుమారుడు. సరే, బాగా గమనించుతాం ఇక్కడ. మరి దైవ కుమారుడు అంటే ఏమండి? దైవ కుమారుడు అంటే మరి దేవుని యొక్క కుమారుడు, గాడ్ సన్ అని అంటాం. కానీ ఆ మీనింగ్ కాదు ఇక్కడ. ఇదే బాగా గమనించాలి. క్రిస్మస్ ఈ యొక్క సందర్భంలో మనం గమనించాల్సింది ఈ యొక్క దైవ కుమారుని యొక్క మరి ఆ యొక్క సన్నివేశాన్ని మనం తలంచుకోవటం. కాబట్టి మనం చాలా సీరియస్గా ఉండాలి. దైవ కుమారుని అని చెప్తాం కానీ లోకానుసారపు కుమారులుగానే మనము మిగిలిపోతుంటున్నాం. లోకానుసారపు ఆలోచనలు, లోకానుసారపు ఆడంబరాలు, లోకానుసారపు మరి ఈ యొక్క సంతోషాలు, లోకానుసారపు మరి సెలబ్రేషన్స్, పండుగలు చేసుకోవటం, అన్ని చేసుకో, లోకానుసారంగానే ఉంటాయి. కానీ లోకానుసారం అన్నిటివి దైవ కుమారుని కోసం అనేది చాలామంది మనము గమనించటం లేదు. దైవ కుమారుడు, మరి ఆయన దైవ కుమారుడు అంటే దేవుని కుమారుడా? ఒక మనిషికి మరి తండ్రికి తల్లికి పుట్టినటువంటి వాడా? అలా కాదండి. దైవ కుమారుడు అంటే దేవుడు తనకు తానే మానవునిగా అవతారము చెందినటువంటి సన్నివేశం, మేనిఫెస్టేషన్. దేవుడు తనకై తన కుమారునిగా ఆయన మరి ఆ యొక్క ఇన్కార్నేషన్ అంటాం, ఆయన ఆ యొక్క మానవ అవతారం ఎత్తినటువంటి దేవుడు, ఆయన్ని దైవ కుమారుడు అంటారు. అంతేగాని దైవు మరి తండ్రి తల్లి ఆ విధంగా కాదు. కాబట్టి దైవ కుమారుడు అంటే దేవుడు నీ కోసం నా కోసం దేవుడే మనిషిగా వచ్చినటువంటి వ్యక్తే యేసుక్రీస్తు ప్రభు. ఆమేన్. ప్రైజ్ గాడ్. మరి యోహాను 1:1 ఏం చెప్తుంటున్నది? ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే సన్ ఆఫ్ గాడ్ అంటే వాక్యము. సన్ ఆఫ్ గాడ్ అంటే దైవ కుమారుడు అంటే వాక్యమే దైవ కుమారుడు, కుమారుడే వాక్యం. ప్రైజ్ గాడ్. బాగా గమనించండి, ఆది యందు వాక్యం ఉన్నిందంట, వాక్యమే ఉన్నింది. మరి వాక్యమే దేవుని యద్దు ఉన్నింది, వాక్యమే దేవుడు. అంటే ఇక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, దేవుడు, ముగ్గురు ఒక్కరే ముగ్గురిగా కనబడటం. ప్రైజ్ గాడ్. మరి ఇంకో విషయంగా గమనించినట్లయితే యోహాను 1:14 మనం చదివినట్లయితే ఆ వాక్యము ఏది? దేవుని దగ్గర ఉన్నటువంటి వాక్యము. మరి ఆ వాక్యము దేవుడై ఉన్నటువంటి వాక్యము. ఆ వాక్యము శరీరధారి అయి, సంబడి సే అమెన్, శరీరధారి అయి వాక్యమే అంటే దేవుడే, దేవుడే అంటే వాక్యమే, వాక్యమే అంటే దేవుడే, దేవుడే అంటే ప్రైజ్ గాడ్, దేవుడే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా. కృపా సత్య సంపూర్ణుడుగా అంటే కృప ఉండాలి, సత్యము ఉండాలి. ఆ సంపూర్ణత కలిగినటువంటి దేవుడు మన మధ్య నివసించెను. ఆమేన్. మన మధ్య నివసించాడు. దేవునికి స్తోత్రం. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని, లేక జనితైకు కుమారుని,
మహిమ వలే మనము ఆయన మహిమను కనుగొంటిమి. తండ్రికి కలిగిన అద్వితీయ కుమారుని వల్ల, అంటే ఇక్కడ చూడండి బాగా, దేవుడు కుమారునిగా అగుపించటము క్రిస్మస్, దైవ కుమారుడు. ఇప్పుడు దైవ కుమారుడు అయినందుకు దైవ కుమారుని చూసి మనము దేవుని చూస్తూ ఉండాం. సంబడి సే ఏమన్ ఐమన్ చెప్పాలండి. ప్రైజ్ గాడ్. దేవుని చూడటము ఎంత భాగ్యం. మోషే దేవుని చూడాలని అడుక్కున్నాడు కానీ చూడలేకపోయినాడు. దేవుడు తన యొక్క స్పర్శను చూపించాడు ఆఫ్ కోర్స్, కానీ యేసుక్రీస్తు ప్రభు దేవుణ్ణి చూపించేశాడండి, ఎందుకంటే ఆయనే దేవుడు. సంబడి సే ఏమన్. దైవ కుమారుని చూచుట అంటే క్రిస్మస్ అంటే అర్థమేమి? దేవుని చూచుట, దైవ కుమారుని చూచుట. మరి నీవు నువ్వు ఈరోజు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకునేటప్పుడు యేసు క్రీస్తు ప్రభుని చూస్తుంటున్నావా? యేసు క్రీస్తు ప్రభుని తన హృదయంలో పెట్టుకుంటే కానీ యేసు క్రీస్తు ప్రభుని చూడలేము. అందుకే యేసు క్రీస్తు ప్రభు పరిశీలిత ఏమంటాడండి, ఆయన ఏమంటున్నారు, మీరు చూచుచున్నారు కానీ మీరు గుడ్డివారు. అందరికి ఆశ్చర్యమైంది, ఏమది గుడ్డివారు అంటే? ఇక్కడికి చూశారు అంటే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభును చూచినా కూడా వాళ్ళు దైవ కుమారుడని గుర్తెరగలేకపోయినాడు. దట్స్ వాట్ ద బ్లైండ్నెస్, దాన్ని గ్రుడితనం అంటారు. మరి ఈ యొక్క లోకంలో ఈ సైతానుడు మనకు గ్రుడితనం తెప్పించి మరి యేసు ప్రభును చూడలేకపోతుంటారు. క్రిస్మస్ను శాంటాక్లాస్ను చూస్తాం, క్రిస్మస్ ట్రీ చూస్తాం, స్టార్ చూస్తాం, డెకరేషన్ చూస్తాం, మంచి వంటలు చూస్తాం, బిర్యానీలు చూస్తాం, గ్రేట్ ఫుడ్ అంతా చూస్తాం, కొత్త డ్రెస్సులు చూస్తాం, సెలబ్రేషన్ చూస్తాం. హ్యాపీ క్రిస్మస్ బ్రదర్, హ్యాపీ క్రిస్మస్ సిస్టర్, దిస్ ఆల్ వీ విల్ సీ, బట్ వీ విల్ నాట్ సీ జీసస్. దెన్ వాట్ ఈస్ ఇట్? కమ్ ఆన్ టెల్ మీ, ఏమని చెప్పండి. మరి యేసుక్రీస్తు ప్రభుని నీ హృదయంలో పెట్టుకుంటే కానీ యేసుక్రీస్తు ప్రభును చూడలేం. అందుకే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, మీరు తిరిగి జన్మించే తినే కానీ మరి దేవుని రాజ్యంలోకి మీరు ఎంటర్ కాలేరు. అంటే యేసుక్రీస్తుని చూడాలి అంటే యేసుక్రీస్తు ప్రభువుని పొందాలి. బాగా గమనించండి, క్రిస్మస్ ఎందుకు అందరూ సెలబ్రేట్ చేస్తున్నారు కానీ జీవితంలో ఒక సంతోషం లేదు, పాడు లేదు? ఎందుకు? భయంకరమైన పరిస్థితి ఏమంటే యేసుక్రీస్తు ప్రభు హృదయంలో జన్మించాలి. పశువుల పాక నీ హృదయము. పశువుల పాక అంటే ఏమి? అక్కడ జంతువులు అవన్నీ ఉంటాయి. మనం మన మన పాపపు జీవితం అంత భయంకరమైంది, అందుకే ఆ స్థలానికి వచ్చాడు. అంటే నీ హృదయంలోకి వచ్చాడు యేసు ప్రభు. ఆ విధంగా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు లూకా రాసినటువంటి మరి సువార్త 1:35 ఏం చెప్పి ఉంటున్నారంటే, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ము కొనుగును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అని అనబడును. బాగా గమనించండి, పరిశుద్ధాత్మ ఆ దూత చెప్పిందనమాట మరేమికి, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చు, పరిశుద్ధాత్మ వెల్కమ్, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. ద పవర్ ఆఫ్ ద గ్రేట్ లివింగ్ గాడ్, ద పవర్ ఆఫ్ ద మైటీ గాడ్, ద పవర్ ఆఫ్ గాడ్ విల్ కమ్ అండ్ కవర్ యూ. సర్వోన్నతుడి దేవుడు నిన్ను కమ్ముకొనును. ఇక్కడ చెప్తాను ఎట్లా మరి ఎగ్జాక్ట్గా మరి యేసు ప్రభు మరి ఆ యొక్క మరియమ్మతో మరి దేవుడు మరి ఆ మరియమ్మ నుంచి వచ్చి పుట్టి ఉంటున్నాడు అనేది చెప్తాను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ చాలా మందికి ఇది అర్థం కావటం లేదు. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అని అనబడును. ప్రైజ్ ద లార్డ్. సంబడి సే ఆమెన్. ఎస్ ఆమెన్. మన యేసుక్రీస్తు ప్రభు పుట్టినటువంటి గొప్ప దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఎందుకంటే పరిశుద్ధాత్మ మీదకి వచ్చి ఉంటున్నది. ఆయన గొప్ప శక్తిమంతుడు, దేవుని కుమారుడు అనబడను. ఎందుకు? సర్వోన్నతుని మరి ఆ శక్తి మరి కమ్ముకొని ఉంటున్నది. ఈరోజు నీ జీవితం నా జీవితంలో కూడా ఇదే జరగాలండి.
మరియముకు ఎట్లయితే యేసుక్రీస్తు ప్రభు పుట్టినాడో అదే విధముగా నీ కడుపులో నా కడుపులో ప్రతి ఒక్క మరి దైవ మరి మనిషికు మనిషి యొక్క మరి కడుపులో మరి యేసుక్రీస్తు ప్రభు హృదయములో యేసుక్రీస్తు ప్రభు పుట్టాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి రావాలి. సంబడి సే ఆమేన్. సర్వశక్తి మంతుడు నిన్ను కమ్ముకొనాలి. అగైన్ సంబడి సే ఆమేన్. ప్రైజ్ గాడ్. యేసు క్రీస్తు ప్రభు ఎప్పుడైతే నువ్వు సొంత రక్షకుడిగా స్వీకరించి నీ పాపములను ఒప్పుకుంటావో, యేసుక్రీస్తు రక్తము ఎప్పుడైతే మరి నీ మీదకి వచ్చి మరి నీ పాపములు తుడిచివేస్తాయో, అప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి నిన్ను కమ్ముకొనును. ఆమేన్. అప్పుడు సర్వశక్తి మంతుడు నీ మీద కమ్ముకొని నిన్ను మరి కౌగులించుకొని మరి నిన్ను మరి ఆ కమ్ముకొనినప్పుడు నువ్వు గర్భం ధరించుతావు. అదేమది, నేను మరలా జన్మించితిని. సంబడి సే ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు నా హృదయములో పుట్టి ఉంటున్నాడు. సంబడి హియర్ మై వాయిస్. యేసుక్రీస్తు ప్రభు నా హృదయములో పుట్టి ఉంటున్నాడు. సంబడి సే ఆమేన్. ఇది అండి క్రిస్మస్. దిస్ ఇస్ వాట్ ద క్రిస్మస్ టు సెలబ్రేట్ ఎవ్రీ డే. దట్స్ వై క్రిస్మస్ అంటే మరి తారీఖులు కాదండి ముఖ్యము, క్రిస్మస్ అంటే ఏమి అనేది ముఖ్యము. డిసెంబర్ 25th ఇస్ నాట్ ద గ్రేట్ థింగ్ ఆర్ ఎనీథింగ్. రైట్ ఫ్రమ్ ద మరి జనవరి మొదటి మరి ఏదో తారీఖు నుంచి చివరి 31 డిసెంబర్ వరకు ప్రతిరోజు మన క్రిస్మస్సే. అది ఎందుకు చెప్తామంటే ఆ మాట మరి హృదయములో జన్మించినాడు. నువ్వు చూపించాలి, యు హ్యావ్ టు డెలివర్. మరి నువ్వు గర్భం ధరించి మరి యేసుక్రీస్తు ప్రభు నువ్వు కనాలి. ఇక్కడ మొగోడు ఆడవడం కాదు, ఇది ప్రతి ఒక్క మనిషి కనాలి యేసుక్రీస్తు ప్రభు. మరి దేవుడు ఇక్కడ ఇంకో మాట చెప్తున్నాడు, మత్తయి 26:64. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా. ఇంకో మాట కూడా ఉన్నది, మనము యేసుక్రీస్తు ప్రభును దైవ కుమారుడు అంటాం. మరి యేసుక్రీస్తు ప్రభుని ఇంకో మాట కూడా అంటారు, అదేమిరా అంటే మరి ఆయన మనుష్య కుమారుడు కూడా అంటాము. ఈ రెండిట్లు చాలా లిటిగేషన్ ఉన్నది, అంటే ఇంటర్ కనెక్షన్. సో ఇది మొదలుకొని మనుష్య కుమారుడు, ఇది ఎవరు చెప్తున్నారు, యేసుక్రీస్తు ప్రభువే చెప్తున్నారు. మీరు మనుష్య కుమారుడు మరి సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చుండుట చూతురు. మరి గర్భం ఎట్లా ధరించిందండి, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. మరి ఇక్కడేమంటున్నాడు, సర్వశక్తిని కుడిపార్శ్వమున మనుష్య కుమారుడు కూర్చొని ఉండును. మరి అక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువే. మరి ఎందుకు యేసుక్రీస్తు ప్రభు దైవ కుమారుడు మనుష్య కుమారుడు అంటారు మనం చూస్తాం. దైవ కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభు దేవునిని మరి చూపించుట, మరి దేవుని యొక్క సర్వశక్తి మంతుని చూపించుటది, అందుకే దైవ కుమారుడు అంటాం. మనుష్య కుమారుడు అంటే ఏమిరంటే ఆయన మనిషి అయ్యి మనుషుల్లో నీలో నాలో తిరిగి మరి ఆయన యందు మరి కృపా సత్యములు అని చదివి ఉంటున్నాం ఇంతకుముందు. కృపా సత్యములు మరి కృపా సత్యములు మరి 1:14 కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. బాగా గమనించండి, కృపా సత్యము, కృప గ్రేస్ మరి యేసుక్రీస్తు ప్రభు, సత్యము యేసు ప్రభువే. మరి కృపా సత్యము కలిగినటువంటి దేవుడు అయినందుకు మనకేం జరుగుతుందండి, ఏం జరుగుతుంటున్నది, గ్రేస్ వస్తుంటున్నది. ఈ కృపా సత్యములు యేసుక్రీస్తు ప్రభు నుంచే వచ్చాయంట. అంటే దేవుడు మనిషి రూపముగా అయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు నుంచే కృపా సత్యము అనేది వచ్చినాయి. ప్రైజ్ ద లార్డ్. బాగా గమనించండి, మరి కృపా సత్య సంపూర్ణుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు, అందుకే ఆయన మనుష్య కుమారుడు అని చెప్పి ఉంటున్నాడు. ఎందుకంటే దీని తర్వాత మరి ఆయన పైకి పోయినప్పుడు కుడి పార్శ్వమున కూర్చుండుట, అంటే దాని అర్థం ఏమంటే కుడి పార్శ్వమున కూర్చుండుట ఓన్లీ ఒక దైవ కుమారునికే, అంటే ఆయన సెకండ్ అంటే రెండవ అవతారానికి చాలా చోటు ఉంటుంది. అందుకే ఆ 3 అవతారాలు మనం గమనించినప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాగా గమనించాలి. వీళ్ళు ముగ్గురు ఒక్కరే, ఈ ముగ్గురుగా కనబడుతుంటున్నారు.
కానీ యేసుప్రభు ఏం చెప్తుంటున్నాడు అక్కడ ఆ టైంలో ఆ పరిసయ్యులకు చెప్తున్న మాట ఆయన మనిషి కుమారు అంటే మీరు చూస్తున్నట నేను దేవుడే అని ఆయన చెప్తుంటున్నాడండి. బాగా గమనించండి ఆయన చెప్పిన మాట ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తి కుడిపాసును కూర్చుంటున్న ఆకాశ మేఘారుడై వచ్చుట మెచ్చుట మళ్ళా మాకాశ మేఘారుడై వచ్చుటకుడు కూడా యేసుక్రీస్తు ప్రభువే. ప్రేమైనటువంటి బిడ్డలారా బాగా గమనించండి, ఒక కుమారుడు అంటే మరి తండ్రి అయినటువంటి గ్లోరీ కనబడేదే కుమారుడు. సంబడి సయ్యమేన్. తండ్రి అయినటువంటి ఆ యొక్క గ్లోరీ, ఆ యొక్క మహిమ, ఆ మహిమే దేవుని మహిమే యేసుక్రీస్తు ప్రభు. సంబడి సయ్యమేన్. దేవుని యొక్క మహిమ యేసుక్రీస్తు ప్రభువే అండి. మరి దేవుని మహిమను చూస్తున్నావా? యేసుక్రీస్తు ప్రభు అంటే దేవుని యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా స్వీకరించినట్లయితే దేవుని మహిమ నీలో నాలో ఉంటున్నది. ఆమేన్. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. బాగా గమనించినట్లయితే మరి దేవుని మహిమను మనం అక్కడ చూస్తున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభు మరి మనము ఆయన్ని సన్ ఆఫ్ గాడ్ అంటే దైవ కుమారుడు, మనుష్య కుమార్, దైవ కుమారుడు ఎందుకు అంటున్నామంటే దేవుడే ఆయన మహిమలో మనుషునిగా కనబడుతున్నాడు కాబట్టి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనం క్రిస్మస్ను బాగా గమనించినట్లయితే ఫిలిప్పీకు రాసిన పత్రిక 2:5 నుంచి 11 వరకు కొంచెం స్టడీ చేస్తే 3 విషయాలు అక్కడ కనబడతాయి. యేసు క్రీస్తు ప్రభు అంటే అంత గొప్ప దైవ కుమారుడు. మరి నువ్వు నేను ఒక పెద్ద లగ్జరీగా మనం సెలబ్రేట్ చేస్తుంటున్నామే కానీ మరి అక్కడ ఉన్నటువంటి యొక్క మరి ఆడు గమనించినట్లయితే అక్కడ ఉన్నటువంటి యోసేపు మరి అమ్మ మరి యేసుక్రీస్తు ప్రభు అక్కడ వచ్చినటువంటి జ్ఞానులు అక్కడ వచ్చినటువంటి గొల్లలు మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులంతా ఎట్లా చూస్తే మరి అన్ని గమనించినట్లయితే అక్కడ వాళ్ళకు ఇన్సఫిషియంట్ సెక్యూరిటీ, ఇన్సఫిషియంట్ ఎనీ టైప్ ఆఫ్ అవైలబిలిటీ ఆ టైంలో అక్కడ పరిస్థితులు చాలా లోగా గమనిస్తుంటున్నాం. పశువుల పాక. కానీ ఆయన మొట్టమొదటిగా చెప్తున్నది ఏమంటే క్రైస్ట్ ఇన్ హిస్ హ్యూమిలిటీ, ఆయన ఒక వినయముగా హంబుల్గా ఉండిపోయాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు జన్మం తర్వాత యేసుక్రీస్తు ప్రభు దైవ కుమారుడు ఒక హంబుల్గానే ఆయన చిట్ట చివరి వరకు సిలువ వరకు గమనించినట్లయితే ఆయన హంబుల్గా పోయినట్లుగా గమనిస్తుంటున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:7 చదువుదాం. మనుష్యుల పోలికగా పుట్టి యేసుక్రీస్తు ప్రభు నీలాగా నాలాగా మనిషిలాగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని, దాసుని స్వరూపం అంటే ఒక సర్వెంట్ లాగా, దాసుడు సర్వెంట్ లాగా ఆయన స్వరూపము. ఆయన మరి ఆ యొక్క వాళ్ళు కొట్టేటప్పుడు యూదులు మరి ఆ యొక్క సైనికులు కొట్టేటప్పుడు ఆయన మౌనముగా ఉండిపోయాడండి. ఒక గొర్రె మరి తన ఆ యొక్క మరి ఊళ్ళు కట్ చేసేటప్పుడు అది ఎలా ఏ విధంగా అయితే గమ్మునగా ఉంటుందో ఆ విధంగా గమ్మున ఉండినటువంటి దైవ కుమారుడు. అది గమనించండి, దైవ కుమారుడు చేస్తున్నటువంటి ఈ యొక్క వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీస్ విచ్ యూ అండ్ మీ ఆల్సో విల్ నాట్ లైక్ ఇట్. మనం కూడా ఒక దాసంగా ఉండాలయ్యా, నువ్వు ఒక సర్వెంట్గా ఉండాలి నువ్వు అంటే ఎవడైనా కూడా ఒక విధమైనటువంటి ఆలోచన చేస్తావు. కానీ నీ కోసం నా కోసం యేసు క్రీస్తు ప్రభు అపాయింట్ చేస్తుంటుంది. అదే క్రిస్మస్లో ఆలోచించిన విషయం. క్రిస్మస్ అంటేనే మనం పొంగిపోతాం. కానీ ఒక మరి వినయముగా నడుచుకున్నటువంటి దైవ కుమారుని యొక్క జన్మం, ఆయన ఆయన దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను, తన్ను తానే రిక్తునిగా చేసుకునేను, ర్యాన్సమ్ రిక్తునిగా చేసుకున్నాను. ఆయన మన కోసము మన పాపముల కోసము ఆయన ఒక సర్వెంట్ లాగా ఒక దాసుని స్వరూపంలో ఆయన మనలకు మనల్నే ఆయన అర్పించుకున్నాడు. ఆయనకు ఆయనే మన కోసము అర్పించుకున్నాడండి. అదే ఆయనలో ఉన్నటువంటి మరి ఆ యొక్క హంబుల్నెస్. 2, ఫిలిప్పీలు రాసిన 2:8 చూస్తాం. మరియు ఆయన ఆకారమందు మనుష్యునుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. చూడండి, తగ్గించుకొనేందుకు మరి రిక్తునిగా, రిక్తునిగా అంటే ఆయన అర్పించుకున్నాడు. తగ్గించుకున్నాడు అంటే
దైవ కుమారుడు మనిష్య కుమారుడై, అంటే దైవ కుమారుడు మనుషుల్లోకి వచ్చినప్పుడు ఆయన మనిషిని మనిష్య కుమారుడిగా అగుపరిచి మరి ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. చూడండి, ఆయన కొట్టారు, దేవుని కొట్టాం మనం, దేవుని మీద ఉమ్మి వేశాం, దేవుని తిట్టాం, దేవుని కొట్టడము తిట్టడమే కాదు చంపేశాం సిలువ మనలో. ఇది మనుష్యునిగా గమనించినట్లయితే, కానీ అక్కడ ఏం జరుగుతూ ఉంది, ఆయనకు ఆయన తగ్గించుకొని అర్పించుకున్న సన్నివేశం అది. ఆయన ఊరుకున్నాడు కాబట్టి అక్కడ సిలువ మనలో ఆయన చావగలిగినాడు. ఎందుకంటే ఆయనే ఆయన ఆత్మను, తండ్రి ఇదిగో నా ఆత్మ నీకు అర్పించుచున్నాను అని చెప్పాడు. చూడండి, కాబట్టి దాని అర్థమేమి, హీ డైడ్ ఆఫ్ హిమ్సెల్ఫ్. మనం కొట్టాం కానీ ఆయన ఆత్మను అర్పించాడు. అంటే అక్కడ ఏమన్నట, ఆ నువ్వు కొట్టిండే దెబ్బకి క్షమిస్తూ ఆయన ఆత్మను అక్కడ ఇచ్చాడు. ఎందుకంటే మనం వెళ్ళిపోయి ఉండాల్సింది ఆ రూట్లో, మనం పనిష్మెంట్ తీసుకోవాలి, మనము చంపబడాలి, మనము సిలువు వేయబడాలి, కానీ ఆయన పడ్డాడు కాబట్టి మనము తప్పించుకున్నాం. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. రెండవది గమనించినట్లయితే ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. మూడో విషయం, చివరి విషయం, అది 9వ వచనంలో ఉంది. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ, ప్రతి వాని మోకాలను యేసునామమున వంగునట్లు మరి ఆయనను అనుగ్రహించాను. ప్రతి నామమునకు ఆయనను అనుగ్రహించాను. ఇదేమని అంటే, మరి ఆయన, మరి దైవ కుమారుడు ఈజ్ బీయింగ్ ఫౌండ్ ఫ్యాషన్ మ్యాన్ ఇన్ హంబుల్ హింసెల్ఫ్. అంటే దైవ కుమారుడు దేనికి వచ్చినట్టే, గ్లోరీ అయినాడు, మహిమ, ఆయన మహిమ కనబడింది. అంటే ఆయన తన్ను తాను అర్పించుకోవటము, మరి తర్వాత తన్ను తాను తగ్గించుకోవటము, తరువాత ఆయన మహిమను చూశాం. ఎక్కడ చూసామండి మహిమను? ఆయన తిరిగి లేచాడు, ఆమేన్. మరణమును జయించాడు, ఆమేన్. పునరుత్థానుడైనటువంటి దేవుడు అనపరిచాడు, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం. ఆయన మహిమను చూసామండి. ఆయన మహిమ ఎటువంటిది? ఆయన మనకు ఆకాశం దొక్క అలాగే మరి ఆయన పైకి పోయి పరిశుద్ధాత్మ దేవునిగా ఆయన తిరిగి వచ్చింటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. వాట్ ఎ వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దిస్ క్రిస్మస్ అండి. క్రిస్మస్ 2020 గమనించినట్లయితే భయంకరమైన పరిస్థితి. చర్చుల్లో మనం ప్రేయర్ చేసుకోలేము, ఇక్కడ అక్కడ ఎక్కడ తిరగలేము, అడ్డంకులు, లాక్డౌన్లు, అనేక భయంకరమైన సిస్టమ్ గమనించారా? కానీ ఇవన్నీ మనకు అవసరమే లేదు. నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు, నువ్వు పెంట కుప్ప మీద ఉన్నా కానీ, నువ్వు ఎక్కడ రోడ్లో ఉన్నా కానీ, నువ్వు ఇంట్లో ఉన్నా కానీ, ఎక్కడ ఉన్నా సెలబ్రేషన్. ఎందుకు? ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. The joy of the Lord, joy to the world. దేవునికి మరి దేవుని దైవ కుమారుడు వచ్చినందుకు joy to the world, ప్రపంచానికి సంతోషం. ఆ ప్రపంచం అంటే ఏమండి? ఈ ప్రపంచం అంటే ఈ బయటది కాదు, బయటది వచ్చి ప్రపంచమే అంటాం. కానీ నువ్వు ప్రపంచం ఆ బయట దాంట్లో ఉన్నట్లయితే, అంటే ఆ భూమి మీద ఉన్నప్పుడే అది ప్రపంచం. కాబట్టి నువ్వు నేను మరి దైవ కుమారుని స్వీకరించినట్లయితే మరి ఆ యొక్క సంతోషం ఎంత గొప్పది. ఒకవేళ అది మిస్ అవుతా ఉన్నట్లయితే ఎంత భయంకరమైన పరిస్థితి. మరి ఇంకొక వాక్యం చూసుకుందాం. కొలొస్సీలు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 చూద్దాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి అది సంభూతుడై ఉన్నాడు, ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలాగనగా ఆకాశమందున్నయును భూమి ఎందు ఉన్నయును, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను, సర్వమును ఆయన యందు, అంటే యేసుక్రీస్తు యందు సృజింపబడెను. ఆమేన్. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఎంత గొప్ప మాట అండి. ప్రతి ఒక్కటి మన యేసుక్రీస్తు ప్రభువులోనే
జన్మించి మరి సృష్టింపబడి ఉంటున్నాయి. నువ్వు నేను కూడా యేసుక్రీస్తు ప్రభువులోనే సృష్టించబడ్డాం. మరి ఎప్పుడైతే మనం ఆయన స్వీకరిస్తామో అప్పుడు ఆయనను మనము జన్మిస్తాం. అదే క్రిస్మస్. ప్రైజ్ ద లార్డ్. క్రిస్మస్ నుంచి గొప్పగా దైవ కుమారుడు ఎందుకు వచ్చాడు అంటే ఒక 6 విషయాలు చూస్తాం. అదేమిరా అంటే మొట్టమొదటిగా మనం చూస్తే ఆయన మనలకు అర్పించుకున్నటువంటి దేవుడు. మరి మార్కు 10:45 చూస్తే మార్కు రాసినటువంటి సువార్త 10:45, మనుష్య కుమారుడు పరిచారము చేయించుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వచ్చి నేను ఇక్కడ వచ్చి మంచి వాళ్ళకు మరి వీళ్ళ కోసం నేను రాలేదు, సెలబ్రేషన్స్కి నేను రాలేదు, నేను వచ్చిండేది ఎవడైతే తన హృదయంలో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోలేకుండా ఉన్నాడో వాని కోసం వచ్చాను అంటాడు. అంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని మరి హృదయంలో పెట్టుకోకుండా బయట మాత్రము లోకానుసారముగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారో వాళ్ళ కోసం వచ్చి, హలో బ్రదర్ సిస్టర్, దిస్ ఈజ్ నాట్ ద క్రిస్మస్. ఇఫ్ యూ టేక్ మీ ఇన్సైడ్ ఆఫ్ యువర్ హార్ట్ అండ్ దాట్ ఈస్ ద క్రిస్మస్, దట్స్ వాట్ జీసస్ సెడ్. మరి మిమ్మల్ని మరి నన్ను బయట పెట్టి మీరు క్రిస్మస్ చేస్తే అది క్రిస్మస్ కాదండి. మీరు నన్ను మీ హృదయంలో చేర్చుకున్నట్లయితే అప్పుడు యేసుక్రీస్తు మహిమను మనము చూస్తాము, అప్పుడు ఆ గొప్ప క్రిస్మస్ను చూస్తాం. నంబర్ 2, యేసుక్రీస్తు ప్రభు పాపుల కోసం వచ్చాడు. పుణ్యవంతుల వాళ్ళ కోసం రాలేదు, పాపుల కోసం ఆయన వచ్చాడు. ఎట్లొచ్చాడు చూస్తాం, లూకా 5:31 చూస్తాం. అందుకు యేసు, రోగులకే గాని ఆరోగ్యులకు వారికి వైద్యుడక్కరలేదు, మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువరాలేదు అని వారితో చెప్పాను. సో వై క్రిస్మస్ కేమ్? వై జీసస్ కేమ్? ఎందుకు యేసు ప్రభు, ఎందుకు ఈ క్రిస్మస్ అని అంటాం? దైవ కుమారుడు అండి. దైవ కుమారుడు అంటే దేవుడే వచ్చి ఉంటున్నాడు. క్రిస్మస్ ఈజ్ జీసస్ ద సన్ ఆఫ్ గాడ్ ఈజ్ గాడ్. మరి దైవ కుమారుడు దేవుడై ఉంటున్నాడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభు. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు పాపులు పిలవటానికి వచ్చాడు, నీతిమంతులు పిలవటానికి ఆయన రాలేదు. ఎందుకంటే పాపులు నీతిమంతులుగా మారాలి కాబట్టి. 3, ఇక్కడ గమనించినట్లయితే ఆయన ఒక మరి మనుషులకు ఉన్నటువంటి గ్రుడ్డితనము తీసేయటానికి ఆయన వచ్చి ఉంటున్నాడు. 9:39, అప్పుడు యేసు, చూడని వారు చూడవలను, చూచువారు గ్రుడ్డివారు కావలను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చి తిని. మరి చూడని వారు అంటే వాళ్ళు లోకములో చూస్తున్న వారు చూడాలి కాబట్టి. లోకంలో మనమంతా కళ్ళు పెట్టుకొని చూస్తూ ఉన్నాం. మనమందరం మరి యొక్క స్పిరిచువల్గా మనం గమనించినట్లయితే, ఆత్మీయంగా గమనించినట్లయితే మనం గుడ్డి వాళ్ళం. అదే యేసు ప్రభు చెప్పింది అప్పుడు. కానీ ఈ లోకాన్ని చూడకుండా కేవలం యేసుక్రీస్తు ప్రభు మరి తట్టు చూస్తున్నటువంటి వారు మరి వాళ్ళు గుడ్డి నుంచి మరి చూపు వచ్చినటువంటి వారు. ఆమేన్. 4, క్రిస్మస్ ఎందుకు? క్రిస్మస్ వచ్చి మన 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 కుటుంబంలో ఉన్నటువంటి మన ఇల్లు అంటే మన యొక్క హౌస్ హోల్డ్, మన కుటుంబంలో ఉన్నటువంటి క్లచెస్, మనకున్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేకమైనటువంటి కష్టాలు, అనేకమైనటువంటి పరిస్థితుల నుంచి బయట విరవటానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఉంటున్నాడు. మరి అది ఎక్కడ చూస్తామంటే మత్తయి 10:34, నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చితినని తలంచుకుడి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. నేను భూమి మీదికి సమాధానమును పంపవచ్చితినని తలంచుకుడి, ఖడ్గమునే గాని సమాధానం పంపుటకు నేను రాలేదు. ఖడ్గము దేనికి సూచన? ఖడ్గము అంటే వాక్యం. నేను వాక్యమనే రెండంచెల మరి ఆ యొక్క అంచులు కన్నట్టు దానికంటే ఇంకా పదునైనటువంటి ఇది వాక్యము, దైవ వాక్యము. సో ఆ వాక్యమే దేవుడే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభువే వాక్యం. ఆయన మరి వాక్య ఖడ్గంతో నువ్వు నమ్మితే నీకు మోక్షం, నమ్మకపోతే నరకం అనే పరిస్థితికి వచ్చాడు. చిట్ట చివరిగా మరి యేసుక్రీస్తు ప్రభు మరి ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం ఇవ్వటానికి. క్రిస్మస్ ఎందుకండి? ఎందుకు క్రిస్మస్?
నీకు నాకు నిత్య జీవితం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు మరి వచ్చి ఉంటున్నాడు దైవ కుమారుడు. ఆమేన్. యోహాను 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా లేక జనిగలైన కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యేసుక్రీస్తు ప్రభు నీ కోసం నా కోసం మరి ఆయన మరి నిత్య జీవం ఇవ్వటానికి ఆయన వచ్చినట్లుగా గమనిస్తుంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామంలో మీకు క్రిస్మస్ శుభములు. మరి యేసుక్రీస్తు ప్రభు దైవ కుమారుడు, మరి ఆయన్ని అనుభవించాలి అంటే మరి క్రిస్మస్ అనేది నీ హృదయంలో నా హృదయంలో యేసుక్రీస్తును ప్రభువును మనం పరిశుద్ధాత్మ ద్వారా మనము గర్భవరించి, మరి మరియమ్మ ఏ విధంగా గర్భం అయి ఉంటున్నదో మనము కూడా ఆ విధంగా గర్భం ధరించి మరి యేసుక్రీస్తు ప్రభువును మనలో నుంచి జన్మింపచేయాలి. అదే తిరిగి జన్మించుట నీలో నాలో యేసుక్రీస్తు ప్రభు క్రిస్మస్. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, జీవంగల ప్రభువా, యేసుక్రీస్తు ప్రభువా, మీ నామాన్ని స్తుతిస్తుంటున్నాం. దైవ కుమారుడు, ఆహా నాయన, ఇదిగో నా తండ్రి మనుష్య కుమారుడు, ఓహో ప్రభువా ఎంత గొప్ప దేవుడు ప్రభువా. దైవ కుమారుడుగా వచ్చిన ఆయన మీరు వినయమును చూపించుకున్నారు, తగ్గించుకున్నారు ప్రభువా, మరి మీ మహిమాన్ని కనపరుచుకున్నారు తండ్రి. మీకు స్తోత్రం చెల్లించుకుంటారు. దైవ కుమారుడికి మేము ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి తండ్రి అంటే, దైవ కుమారుడు మరి మనం బయటే పెట్టి ఆయనకు సెలబ్రేట్ చేసుకుంటూ, ఆయన క్రిస్మస్ పండుగలు చేసుకుంటూ, ఆయన కోసం మేము అన్ని డెకరేషన్లు చేసుకుంటూ, మరి అన్ని స్టారు క్రిస్మస్ ట్రీ అన్ని పెట్టేసి, మరి భజనలు, మరి నా తండ్రి మరి చర్చ్ అటెండెన్స్, మరి నా తండ్రి మరి నా ప్రభా ప్రసంగాలను అన్ని వినేసి, ఓ క్రిస్మస్ అయిపోయింది, మంచి వంటలు తినేసి, క్రిస్మస్ ఈజ్ ఓవర్ 2020 అని అనుకున్నట్లయితే వ్యర్థము. నీ జీవితంలో, నా జీవితంలో ప్రభా, ఇదిగోనైనా మా జీవితంలో, మరి హృదయాలలో నాయనా మేము మిమ్మల్ని ప్రభా, మరి నా తండ్రి మిమ్మల్ని పిలుచుకొని మా యందు మిమ్మల్ని పుట్టింపు చేసుకోవాలి ప్రభా. దానికి కావాల్సింది పరిశుద్ధాత్మ దేవుడు ప్రభా, సర్వోన్నతుడైనటువంటి దేవ. ప్రతి ఒక్క బిడ్డను యేసుక్రీస్తు నామంలో ముట్టండి. ప్రతి తల్లిని తండ్రిని, ప్రతి బ్రదర్ని సిస్టర్ని, ప్రతి ఒక్క చిన్న బిడ్డలను ప్రభా యేసు నామంలో ముట్టి క్రిస్మస్ 2020లో తన జీవితాలను మార్చుకొని త్వరగా ఆయన మోక్ష మార్గానికి చేరుకునటానికి, ఆ యొక్క లిస్ట్లో రావటానికి, ఆ యొక్క జీవ గ్రంథంలో పేరులు లిఖింపబడటానికి ప్రభా ఆయన సహాయం చేసి, ప్రభా పరిశుద్ధాత్మ దేవుని పరిశుద్ధాత్మ యొక్క దేవుని యొక్క నాయన కవరేజ్ని అనుగ్రహించి, నాయన సాతాను వాని అంధకార శక్తులను వాడు చేస్తున్నటువంటి కుయుక్తులను యేసు నామములో బంధిస్తూ యేసు రక్తంతో నేను కవర్ చేసి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మునైనటువంటి దేవుడు మనందరికీ ఇప్పుడును మరి ముఖ్యంగా ఈ యొక్క క్రిస్మస్ 2020 దేవుడిచ్చిన యొక్క తరుణంలో ప్రభు యేసుక్రీస్తు ప్రభును మన సొంత రక్షకుడిగా స్వీకరించి ఆయనను మన హృదయంలో పుట్టింప చేసుకొని మనము మరలా పుట్టింప అయ్యేటట్లుగా సహాయం చేయము. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ద గాడ్స్ పీపుల్ సైడ్ ఆమేన్ అండ్ ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొకసారి తెలుగులో ఈ యొక్క వాక్యము మరి చేయటానికి దేవుడిచ్చినటువంటి ఈ యొక్క తరుణం బట్టి దేవునికి స్తోత్రం. నా యొక్క తెలుగు అంత ఫ్లూయెంట్గా ఉండదు కాబట్టి దయతో క్షమించండి, చిన్న చిన్న పొరపాట్లు దయతో క్షమించండి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి మరి ఆయన సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం. మంచి క్రిస్మస్, మంచి శుభమైనటువంటి క్రిస్మస్. యేసుక్రీస్తు ప్రభు మీ హృదయంలో, నా హృదయంలో మరి జన్మించినప్పుడు ఆ యొక్క సంతోషాన్ని మనం చూస్తాం. అది రియల్ క్రిస్మస్. ప్లీజ్ గెటింగ్ ఇన్ టు ద రియల్ క్రిస్మస్ అండ్ దట్ స్టార్ట్స్ మేబీ ఫ్రమ్ 2020. మేక్ ఇట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో, నా జీవితంలో చేసుకోమని యేసు నామములో అడుగుతున్నాను. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.